మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సపశ్యతి. అలా ఎలా చూస్తావో అలా చూడడం నేర్చుకో. అలా చూడడం నేర్చుకున్న నాడు ఎన్నడూ కూడా లోకంలో దొంగ బుద్ధి కలగదు, ఇంకొకరిది పుచ్చుకోవాలనేటటువంటి తాపత్రయం నీకు కలగదు. మీరు ఇక్కడ నన్ను ఒక మాట అడుగుతారు, నాకు బాగా తెలుసు. ఏమండి, దొంగతనం చెయ్యకూడదు 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 అని మీరు అన్ని మాటలు చెప్తున్నారు. ఒకవేళ చేస్తే ఏమవుతుంది? అది చాలా మంచి సద్బుద్ధితో కూడినటువంటి ప్రశ్న. నేను దొంగతనం చేసి ఇంకొకరి సొత్తు నేను సంపాదిస్తే ఏమవుతుందప్పుడు? ఇక్కడే శాస్త్రంలో ఒక అత్యంత గంభీరమైనటువంటి విషయం దాక్కునుంటుంది. శ్రద్ధ నీకు కలిగి ఉంటే నువ్వు దొంగతనం చెయ్యవు, శ్రద్ధ లేకపోతే దొంగతనం చేస్తావు. శ్రద్ధ కలిగి ఉండడం అంటే మౌలికమైనటువంటి ధర్మ సిద్ధాంతాన్ని నువ్వు అంగీకరించి ఉండాలి. ఏమిటి మౌలికమైన సిద్ధాంతం? సనాతన ధర్మంలో మౌలికమైన సిద్ధాంతం, సనాతన ధర్మం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడుతుంది. పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను అంగీకరించాను అని చెప్పడమే బొట్టు పెట్టుకోవడం. బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే, ప్రధానంగా నేను సనాతన ధర్మమునందు ప్రతిపాదింపబడిన పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించుచున్నాను. జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు, దీనికి కోటేశ్వరరావు అని ఒక పేరు. కానీ జీవుడు ఎల్లకాలం ఈ శరీరంలో ఉంటాడా? ఇంకొక 10 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకో 15 ఏళ్ళు ఉండొచ్చు, మహా ఉంటే ఇంకో 20 ఏళ్ళు ఉండొచ్చు. ఆ తర్వాత ఇది విడిచిపెట్టేయాలిగా. భగవాన్ రమణులు అద్దెకొంప అంటూ ఉంటారు. అద్దెకొంపలో ఉన్నటువంటి వాడు ఎప్పుడోప్పుడు ఇల్లు ఖాళీ చెయ్యాలిగా. అలా ఇదో అద్దెకొంప, దీన్ని ఖాళీ చేసేయాలిగా. నేను దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మోక్షం వచ్చేస్తుందన్నంత పేరాశ ఎలా చెప్పగలను? ఏమో, ఈ శరీరంలోంచి వెళ్ళిపోయిన తర్వాత వేరొక శరీరంలోకి ప్రవేశిస్తాను. వేరొక శరీరంలోకి ప్రవేశించిన జీవుడు వాడేగా? అప్పుడు ఆ జీవుడికి కూడా భార్యాబిడ్డలు ఉన్నారుగా, ఓ కుటుంబం ఉందిగా. అప్పుడు తాను కష్టపడి సంపాదించి తెచ్చిన దాన్ని ఇంకొకడు దొంగతనం చేసి తీసుకుపోతాడు. ఎందుకంటే ఇప్పుడు చేసిన కర్మ అప్పుడు ఫలితంగా అనుభవంలోకి రావాలి. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించకుండా తప్పదు, అనుభవించవలసిందే. అందుకే దేవీ భాగవతంలో వ్యాసుడు ఒక మాట అంటాడు, కాలోహి సతతం కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపానుయోగత అన్నాడు. నరాణాం పరతంత్రాణాం, నరుడు పరతంత్రుడు, ఏమీ చెయ్యలేడు. పుణ్య పాపానుయోగత, గత జన్మలలో నువ్వు ఏం చేశావన్న దాన్ని లెక్క పెట్టేవాడు ఒకడున్నాడు. వాడు ఇక్కడే కూర్చొని చూస్తూ ఉంటాడు. వాడు అన్ని గుప్తంగా రాస్తాడు, చిత్రంగా కూర్చొని. అందుకని చిత్రగుప్తుడంటే ఎవడో కాడు, పరమాత్మయే. ఇప్పుడు ఆయన అన్నీ వ్రాసుకుంటాడు. వ్రాసుకుని ఉత్తర జన్మని ఇచ్చినప్పుడు నువ్వు గత జన్మలలో ఏం చేశావో దానికి సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తాడు. ఇచ్చినప్పుడు దుఃఖాన్ని నేను తట్టుకోలేను, నేను ఎంతో కష్టపడి ఒక్క బంగారం గొలుసు నా కూతురికి చేయిస్తే ఆ బంగారం గొలుసు ఎవడో లాక్కుపోయాడు అనుకోండి మెడలోంచి, నేను ఎంత ఏడుస్తానో. నేను పూర్వజన్మలో ఒకరి మెడలో గొలుసు దొంగిలించినప్పుడు వాడు అంతే బాధపడ్డాడు. ఆ బాధ నేను అనుభవించవలసిందే. అది అనుభవించడానికి శరీరం ఇస్తాడు ఈశ్వరుడు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. శరీరము దేని కొరకు వస్తుంది అంటే, గత జన్మలలో చేసిన పాపపుణ్యములను సుఖదుఖముల రూపంలో అనుభవింప చేయడానికి ఈశ్వరుడిచ్చిన ఉపకరణము. గతంలో నేను పాపం చేశాను, ఆ పాపం యొక్క ఫలితం అనుభవించాలి. అనుభవించాలంటే నేను ఏదో ఒక కుక్క మోకాలు మీద కొట్టాను, ఆ కుక్క మోకాలు 6 నెలలు బాధపడింది అది నడవలేక. ఆ బాధ ఇప్పుడు నేను అనుభవించాలి కాబట్టి ఈ జన్మలో నాకు మోకాలు నిప్పి రావాలి. వచ్చి 6 నెలలు వైద్యుల చుట్టూ తిరగాలి. ఆ మోకాలు నిప్పితో నేను ఎంతో బాధపడాలి. ఈశ్వరుడు చెప్పి ఫలితాన్ని ఇవ్వడు, చాటు నుండి ఇస్తాడు. చెప్పి ఇవ్వడు ఆయన, ఏమి నువ్వు ఇదిగో ఈ తప్పు చేశావో కొట్టేశ్వరరావు అందుకు నీకు ఈ ఫలితం ఇస్తున్నానో అండవు. శరీరం లేకపోతే నేను గతంలో కుక్కని కొట్టిన పాపం ఇప్పుడు ఎలా అనుభవించను? పాపము యొక్క ఫలితాన్ని అనుభవించడానికి శరీరం కావాలి, పుణ్యం యొక్క ఫలితాన్ని అనుభవించడానికి శరీరం కావాలి. గతంలో ఏదో పుణ్యం చేశాను, ఆ పుణ్యం ఇప్పుడు సుఖరూపంలో రావాలి.
ఆ సుఖరూపంలో అనుభవించాలన్నా ఈ శరీరం ఉండాలి, పాపాన్ని దుఃఖ రూపంలో అనుభవించాలన్నా ఈ శరీరం ఉండాలి. అందుకే సుఖదుఖముల రూపములో పాపపుణ్యములను అనుభవింపచేసి పాపపుణ్యములు క్షయమైపోయేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దీనికి ఆయన లెక్క పెట్టుకుంటాడు గతంలో చేసినవి. ఆయన లెక్క పెట్టుకుంటాడా అండి? ఆయన అలా చేస్తాడా అండి? ఆయనకన్నీ తెలుసా అండి? నీకే తెలుసుంటే నాలుగు ముక్కలు ఆయనకి తెలియదని ఎలా అనుకుంటున్నావు? ఈశ్వరుడి మొదటి లక్షణం సర్వజ్ఞత్వం, అన్నీ తెలుసున్నవాడు. ఆయనకి తెలియనిదన్న మాట ఏం లేదు. అందుకంటాడు వ్యాస భగవానుడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. నరుడు తప్పుకోలేడు, పరతంత్రుడు. అన్ని జీవుల చేత ఆయన అలా అనుభవింపచేస్తూ ఉంటాడు. అయినప్పుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని నువ్వు అంగీకరించి ఉంటే, చేసిన కర్మ యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావన్న మాటని నువ్వు అంగీకరిస్తే నీకు శ్రద్ధ ఉన్నది అని గుర్తు. శ్రద్ధ అన్న మాటని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు. ఆయన అంటారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శాస్త్రము ఏం చెప్పిందో అది, గురువుగారు ఏం చెప్పారో అది, ఇవి రెండు సత్యము అన్న పూనిక ఎవడు పొందుతాడో వాడు శ్రద్ధ కలిగిన వాడు. ఇప్పుడు శ్రద్ధ కలిగి ఉండడంలో లోపల ఒక పెద్ద సంక్షోభం ఉంటుంది. శ్రద్ధ కలిగి ఉండడంలో చాలా తేలికగా ఉంటాడని మీరు అనుకోవద్దు. శ్రద్ధ బాగా లోపల నిలబడాలంటే లోపల పెద్ద సంక్షోభం ఉంటుంది, తెలుసా అండి? ఎందుకనంటే ఎవడు శ్రద్ధావంతుడో వాడి శ్రద్ధ చెడగొట్టడానికి కావలసినంత ఉపదేశం శ్రద్ధ నిలబెట్టడానికి కావలసిన మాటగా లోకంలో దొరకదు. నేను మీకు ఒక్క మాట చెప్పాలంటే, రామాయణంలో సీతమ్మ పతివ్రతయై రామచంద్రమూర్తియే నా భర్త, యోమే భర్త సమే గురుహు దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురుహు తం నిత్యమనురక్త స్వీ యథారూపాం సువర్చల అంది. దీనుడైనా రాజ్యహీనుడైనా నా భర్త నాకు గురువు, ఆయనే నాకు సర్వాధికుడు, తప్ప రాజ్యహీనుడు రాజ్యహీనుడని 10 మాటలు అంటావే అంది. ఒప్పుకున్నాడా రావణుడు? అయ్యో మహాపతివ్రత అలా మాట్లాడుతోందని నమస్కారం పెట్టాడా? ఇన్ని పనికిరాని మాటలు చెప్పాడు ఆవిడ శ్రద్ధ పాడు చేయడానికి. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవ రసం తేవ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా ఇదం తే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యతతీతం పునర్నైతి శ్రోత శ్రీఘ్రమపామివ ఏం చైతదు కామాంతు నస్ప్రాం నత్వాం రక్ష్యామి మైథిలీ కామం కామశరీరం మే యథా కామం ప్రవర్తితాం. అసలు విచిత్రం ఏమిటంటే, అవతల వారిలోని శ్రద్ధ పాడు చెయ్యడానికి చేసేటటువంటి ప్రసంగాలకి ఉన్నంత ఆకర్షణ శ్రద్ధ నిలబెట్టడానికి చేసే ప్రసంగంలో ఉండడం కష్టం. ఎందుకో తెలుసా? పాడు చేయడం తేలిక. అందుకే లోకంలో మోసపుచ్చడానికి ప్రసంగాలు చేయడానికి ఎక్కడైనా ఒక విద్యా కేంద్రం పెడితే వెంటనే దానికి అధ్యక్షుడిగా వేయవలసిన వాడు రావణాసురుడు. అంత అందంగా మాట్లాడతాడు. ఏమిటో బెట్టు చేస్తున్నావు, కాలంలో యవ్వనం పోతుంది, వెనక్కి వస్తుంది అనుకుంటున్నావా? నది ముందుకెడుతుంది, వెనక్కి రాదు. కాలంలో యవ్వనం పోతుంది, యవ్వనం పోతే నేను చూస్తానా రాముడు చూస్తాడా? చెట్టు కింద అలాగే ఉండిపోతావు అన్నాడు. అలా భయపెట్టాడు. రాముడు ఉన్నాడనుకుంటున్నావా? ఉన్నా 100 యోజనముల సముద్రము దాటుతాడా? కాంచనలంకలోకి వస్తాడా? ఇన్ని కోట్ల మంది రాక్షసుల్ని వధించగలడా? నన్ను ఛేదించగలడా? నిన్ను పొందగలడా? ఎందుకు బెట్టు చేస్తావు, నా పాన్పు చేరన్నాడు. ఇన్ని మాటలన్నాడు. శ్రద్ధ పాడు చేయడానికి ఇన్ని మాటలు అంటాడు. ఇన్ని మాటలు అన్నా కూడా తట్టుకు నిలబడాలి అంటే సంక్షోభం ఉందా లేదా శ్రద్ధ పూనికలో? పైగా మీరు ఒకటి బాగా ఆలోచించండి, శ్రద్ధ అన్న ఒక్క మాట ఎంత గొప్పదంటే అది ప్రతి క్షణం కూడా లోపల ఒక సంక్షోభానికి గురైపోతుంటుంది. ఒక ఆయన జీతం కూడా పుచ్చుకోకుండా ఉద్యోగానికి సెలవు పెట్టేసి ఋషిప్రోక్తమైన వాంగ్మయం మీద నమ్మకంతో ఆయన దాన్ని ప్రచారం చేస్తున్నాడు అనుకోండి, ఎందుకండి ఇలాగా? మీకు ఎంత పోతుందో తెలుసా? జీతం పోతుందా? సిపిఎఫ్ పోతుందా? గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ పోతుందా? ఇంట్రెస్ట్ పోతుందా? రిటైర్ అయ్యే వాళ్ళకి ఏమొస్తుంది? ఆ తర్వాత కాలు చెయ్యి వంగితే ఎవరు చేస్తారు? మీ కొడుకు చేస్తాడు అనుకుంటున్నారా? నాన్నగారు అందరిలా ఉద్యోగం చేస్తే ఎంత డబ్బు ఉండునండి? ఎందుకండి అది పాడి చేశారు, చూసారా ఎంత అవుతుందో? వైద్యానికి ఒక్క మాట అంటే ఏమైపోతారు? ఎందుకండి ఇవన్నీ మీకు? మీరేం ఉద్ధరించేస్తారనుకుంటున్నారా సమాజాన్ని అని చెప్పేవాళ్ళు వందల సంఖ్యలో ఉంటారు. ఎవరో ఒక్కడుంటాడు భుజం మీద చెయ్యేసి
నిన్ను కన్న తల్లి కడుపు పండిందిలేవాయ్, ఆ మార్గంలో పో, ఈశ్వరుడు ఉన్నాడు నిన్ను చూస్తాళ్లే అంటాడు. శ్రద్ధ నిలబెట్టేవాడు ఒక్కడు ఉంటాడు, శ్రద్ధ పాడు చేసేవాళ్ళు వందల మంది ఉంటారు. శ్రద్ధ నిలబెట్టడానికి సంక్షోభం ఉంటుంది. నాకు అక్కడ ఎదురుగుండా ఓ 10 లక్షల విలువ చేసే బంగారు కంకణం దొరికిందనుకోండి, అది నేను జేబులో వేసుకోకుండా వెళ్ళిపోవాలి అంటే ఏదో నా ఉపన్యాసం చెప్పేసినంత తేలికేం కాదు. అలా వెళ్ళిపోతుంటే మెట్ట వేదాంతం అంటారు, ముందే సిద్ధాంతం వస్తుందంటే ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాలనే ఆ కంకణం అలా పెట్టాడు, తీసుకో, ఎవరు చెప్పారు దొంగతనమని, నీకు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి అక్కడ నీకు కనపడేటట్టు చేశాడు, బుద్ధిహీనుడా వదిలిపెడతామే అంటుంది. అంత తేలిక అనుకోకండి, ఒకవేళ వదిలి వెళ్ళిపోయాడు అనుకోండి, తీరా ఇంటికి వెళ్ళి ఏమో వాడెవడో కాకినాడ నుంచి వచ్చి అంటున్నాడు కదా పాపం, ఎందుకని కంకణం వదిలేశాని అన్నాడు అనుకోండి, ఇలా తగలబెట్టే కదా సంసారం ఇలా చేశారు అన్నారనుకోండి, ఏమైపోతాడు? శ్రద్ధ అంత తేలిక కాదు సుమండి. మీకు ఇక్కడ ఎదురుగుండా కనపడుతున్న కంకణం ఎత్తుకుపోతే 10 లక్షలు వస్తుంది, కంకణం విడిచిపెట్టేస్తే ఏమొస్తుంది? ఈశ్వరానుగ్రహం వస్తుందని నేను అంటున్నాను. ఏమిటి నమ్మకం, ఏమైనా సాక్ష్యం ఉందా? శాస్త్రము సాక్ష్యం, గురువాక్యం సాక్ష్యం. శాస్త్రమునందు గురువాక్యమునందు ప్రబల విశ్వాసంతో మీకు కంటి ముందు కనబడుతున్న భోగాన్ని విడిచిపెట్టి మనసు యందు ఆ శాస్త్రమునందు నమ్మకంతో బతకగలగాలంటే ఎంత శ్రద్ధ ఉండాలి, అది గొప్ప. అది సంతరించుకోగలిగిన వాడెవడో వాడు మనుష్యుడు, వాడు మిగిలిన వాళ్లకన్నా ఎంతో పైకెక్కి నిలబడినవాడు. అందుకే అందుకన్నారు శంకర భగవత్పాదులు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. ఏ మహాపురుషుడు మాట్లాడినా శ్రద్ధ గురించి మాట్లాడతాడు. అందుకే షిరిడీ సాయిబాబా గారి సిద్ధాంతాల్లో ప్రధాన సిద్ధాంతం కూడా శ్రద్ధ. అందుకే ఆ శ్రద్ధ యందు ఊంచుకోగలిగితే, ఆ సంక్షోభాన్ని మనసులో తట్టుకోగలిగితే ఏమీ కాదు, నాకు పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన నన్ను ఆదుకుంటాడు, ఆయన అనుగ్రహం నేను పొంది ఉండగా నన్ను చెనకగలిగిన వాడెవరు, నాకేమి అటువంటి విపత్కర పరిస్థితి రాదు, నేను హాయిగా భగవంతుడి గురించి రమించి చెప్పుకుంటూ ఉండగా నా గుండె ఆగిపోతుంది. ఏ కుర్చీలో కూర్చుని ప్రవచనం చేస్తున్నానో ఆ కుర్చీలోనే నా శరీరత్యాగం చేస్తాను, తప్ప నేను బెంగ పెట్టుకుని మంచం ఎక్కి పడిపోవలసిన అవసరాన్ని ఈశ్వరుడు నాకు కల్పించడు. నేను ఆయనని నమ్మి ఉండగా ఆయన నన్ను పాడు చేస్తాడా? ఒక్కనాటికి పాడు చేయడు. కాబట్టి నాకు ధర్మం ఒక్కటే కావాలి, నాకు శాస్త్రము కావాలి, నాకు గురువు గారు కావాలి, నాకు ఈశ్వరుడు కావాలి, ఇది శ్రద్ధ. దొంగతనాన్ని గెలవడానికి కావలసినది ఏది అంటే శ్రద్ధ కావాలి, ఇది చాలా అవసరం. తనకి కడుపులో ఆకలేస్తున్నా ముట్టుకోకుండా ఉండాలంటే దేనికి కట్టుబడి ఉండాలండి? రంతిదేవుడు కడుపు మండిపోతూ ఉంటే కొన్ని రోజులుగా అన్నం లేకపోతే వచ్చిన అన్నం ఇలా తినబోతూ ఉంటే వచ్చి అడిగితే పెట్టేశాడు, మంచినీళ్ళు ఒకటే తాగబోతున్నాడు అప్పుడు కూడా వచ్చి గుచ్చేసుకున్నాడు, ఎవరో వచ్చి అయ్యా దాహంగా ఉంది ఇవ్వండి అన్నాడు. ఆయన మంచినీళ్ళు ఒకటే ఉన్నాయి అనలేదు, అది పోతనగారి పాండిత్యం. అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా అన్నాడు. అయ్యయ్యయ్యో ఇంత దాహం వేస్తోందంటే ప్రాణాలు గతులు తప్పిపోతున్నాయంటే అన్నం తినన్నాళ్ళయిందో నువ్వు, ఆయన రంతిదేవుడు తిని చాలా రోజులైంది, అన్నం తినన్నాళ్ళయిందో తిందామంటే ఎవడో వచ్చాడు పెట్టేశాను నీళ్ళు కూడా తాగనివ్వమా అనలేదు ఆయన. అన్నము లేదు, నీకు అన్నం పెట్టడానికి అన్నం లేదయ్యా, కొన్ని మధురాంబువులున్నవి తీయటి నీళ్లున్నాయి త్రావుమన్నా, త్రాగవయ్యా. సకల శరీరధారులకు మేలునరించిన శరీరం ఉన్న వాళ్ళకు ఉపకారం చేస్తే ఇంకంతకన్నా కావలసింది ఏముందయ్యా ఈ శరీరానికి, తాగేయి అన్నాడు. అప్పుడు దేవతలు అందరూ వచ్చి నిలబడ్డారు, ఏమి శ్రద్ధయ్యా నీది, ఏమి అద్భుతం, ఎంత నమ్మకం శాస్త్రం మీద, ఎంత నమ్మకం గురువు మీద, రా నిన్ను అనుగ్రహిస్తున్నావు అన్నారు. ఇది సనాతన ధర్మం అంటే. దొంగతనాలు అరికట్టండి అంటే మీరు కర్రలతో మోదీ ఎక్కడ ఆపగలరు, శ్రద్ధ చేత ఆపగలరు. అందుకే ధర్మం ప్రబోధము, ధర్మ ప్రచారము, ధర్మమునందు పూనిక లోకంలో ఎటువంటి ఉపద్రవాన్నైనా సరే